वैसीपी सोशल मीडिया पै नरसापुरम एंपी रघुरामकृष्णम राजु आग्रहं व्यक्तं चेशारु। नरसापुरम एंपी कनबडडं लेदंटू सोशल मीडिया लो पेटिन पोस्टुलकु रघुरामकृष्णम राजु कौंटर इच्चारु। नन्नु अरेस्ट चेसेंदुकु वैसीपी नेतलु कुट्र पन्नुतुन्नारनि आरोपिंचारु। అందరికీ నమస్కారం। మా న్యూస్రా రైకాప పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు వారి మరి ఎవరు ఎవరి ఆదేశానుసారమో చెప్పవలసిన అవసరం పెద్దగా లేదు। ఆ ఒక పెద్ద మనిషి ఆదేశానుసారం ఇదిగో కనపడుట లేదు మా వర్షాపురం ఎంపీ సంక్రాంతి కోడి పందాల తర్వాత కనపడుట లేదు ఎవరికైనా తెలిస్తే తెలియజేయండి అని ఇలా ఒక మెసేజ్ మేబీ గంటలో రెండు గంటలో బహుశా రిలీజ్ చేసేస్తారు। నాకు ఎలా తెలిసిందంటే ఇదిగో మరి సోషల్ మీడియాలో కింద ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు। సో వాళ్ళు ఇదిగోనండి మాకు పైనుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే అందరినీ రెడీ చేసి ఉంచుకోమన్నారు। ఒకేసారి సోషల్ మీడియాలో స్టామ్ చేయాలంటే దీన్ని దీని వెనక బ్యాక్గ్రౌండ్ కథ ఏంటా అంటే నేను అక్కడికి వస్తే గతంలో చాలా రకరకాలుగా బెదిరించారు। సరే ప్రభుత్వం నుంచే ముప్పు ఉంది కాబట్టి నాకు వై కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వటం కూడా జరిగింది। సెక్యూరిటీ ఎలా ఉన్నప్పటికీ కూడా ఒకసారి వస్తే ఏదో రకంగా ఏదో సాకుతో అరెస్ట్ చేసి సాకు ముందు సాకు ఉండదు తర్వాత అరెస్ట్ చేసిన పిదప అక్కడ ఒక షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన ఒక అధికారి ఉంటారట అధికారిని నేను ఏదో అంటానట। సో అవన్నీ ముందే ఏ అధికారిని నేను ఏమనాలో కూడా ఏమన్నట్టు రాయాలన్నా కూడా అంతా ఒక స్కెచ్ చేసుకుని ఉన్నారు। నాకు ఇంటెలిజెన్స్ వర్గాలు చాలా క్లియర్గా చెప్పినాయి ఇది బాగా పై స్థాయిలో బాగా పై స్థాయిలో నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ రకంగా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అంత రంగం సిద్ధం చేసుకున్నారు। అరెస్ట్ అంటే బయటకు వస్తారు కానీ ఒకసారి కరోనా అంటించిన తర్వాత కరోనా నుంచి బయటపడాలంటే మరి ఒక నెల రోజులు పడుతుంది। ఆ నెల రోజులు కూడా మళ్ళీ నా రచ్చబండలు నిర్వహించాలన్నా మళ్ళీ ఏం చేయాలన్నా కూడా నాకు ఆటంకాలు ఉంటాయి కాబట్టి సో అలా రకరకాలుగా వాళ్ళు ఇటువంటి కుట్రలు చేయడం జరుగుతుంది। సరే ఇప్పుడు ఇదేంటంటే నేనేదో సీరియస్ అయిపోయి వచ్చేస్తానని రా అని చెప్పి అక్కడికి వచ్చేస్తే ఇవన్నీ చేయాలని చెప్పి పాపం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు।